జమ్మూ కాశ్మీర్లో ఉద్యోగ వ్యాపారాలకి బయటి వాళ్ళు వస్తున్నారు. ఇది రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్. మరి ఆయన అసలు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారా? పాక్ ఆక్రమిత కాశ్మీర్కి ఏమైనా ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారా? లేకపోతే జమ్మూ కాశ్మీర్ని ఏమైనా ఆర్టికల్ 370 మళ్ళీ పునరుద్ధరించి ప్రత్యేక దేశం కింద ఏర్పాటు చేసి ప్రత్యేక రాజ్యాంగం ఏర్పాటు చేసి కనీసం అక్కడన్నా ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారా? ఇలా తాత టైంలో అక్కడ వీళ్ళ తాతని ప్రధానమంత్రిని చేయడం కోసం 3 దేశాలు చేశారు ఆ రోజున. పాకిస్తాన్ జిన్నా, అట్లాగే భారతదేశానికి నెహ్రూ, మధ్యలో జమ్మూ కాశ్మీర్కి అబ్దుల్లా. ఇట్లా 3 దేశాల కిందకి చేశారు. 3 ప్రధానమంత్రులు చేయడం కోసం ఆనాడు దేశ విభజన జరిగినటువంటి అంశం. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా కొత్తగా ఏమన్నా ప్రైమ్ మినిస్టర్ కావాలనుకుంటున్నారు అక్కడ ఏర్పాటు చేసుకుని? ఎందుకంటే ఈ మాట మానవ మాతృడు బుద్ధి బుర్ర జ్ఞానం చీము నెత్తురు పౌరుషం దేశభక్తి ఉన్నోడు ఏ ఒక్కడు కూడా కుయ్యకూడని కోత. ఇది ఈ పదం మావులోళ్ళ గురించి వాడకూడదు అసలు. అట్లాంటిది ఒక రాహుల్ గాంధీ లాంటి స్థాయి వ్యక్తి గురించి అసలు మాట్లాడకూడదు. కానీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే అసహ్యం వేస్తుందన్నమాట, చీదర పుడుతుందన్నమాట. రాజకీయ ఇంత దరిద్రంగా దిగజారిపోవాలా, తన పదవుల కోసమని ఈ దేశాన్ని నాశనం చేయాలని కోరుకోవాలని ఉంటుంది. ఎందుకంటే కాశ్మీర్లో బయటి వాడు వచ్చి చేయడం ఏంటి? కాశ్మీర్ అనేది భారత్లో అంతర్భాగం. భారత్లో ఉన్నోళ్ళు వెళ్ళి అక్కడ వ్యాపారం చేస్తే బూత్ అవుతుందా ఏం మనిషి? అంటే ఇప్పుడు హైదరాబాద్లో వచ్చి గుజరాత్ వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు చేస్తున్నారు, మహారాష్ట్ర వాళ్ళు చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఉత్తరప్రదేశ్ వాళ్ళు చేస్తున్నారు, బీహార్ వాళ్ళు చేస్తున్నారు, ఎక్కడెక్కడ వచ్చేస్తున్నాడు అంటే ఏ ఊరికి ఆ ఊర్లోనే పెట్టుకుంటారా? ఇంతకాలం పాటు వాళ్ళకి వాళ్లే పెట్టుకున్నారు కదా, బయట వాడిని ఎవరిని రానిలేదు కదా. దానికే కదా తిండికి తెప్పలు లేక గతి లేక బ్రతక లేక ఏం చేస్తున్నారు అక్కడ? ఎంత అరాచకమైనటువంటి బ్రతుకులు బ్రతికారు అక్కడ. ఇప్పుడు దారిని పడి నలుగురు వచ్చి వ్యాపారాలు చేస్తుంటే ఎదుగుతూ ఉంటుంటే ఇప్పుడు మనవాళ్ళు విదేశాల్లో ఉద్యోగాలు చేయట్లేదా? అలాంటిది మన దేశంలో ఉన్నటువంటి భాగమైన కాశ్మీర్లో ఉద్యోగాలు చేస్తున్నా, బయట వాళ్ళు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారంటగా, అంటే విడదీస్తాడా ఈయన దేశాన్ని? ఏం చేద్దామనుకుంటున్నాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికేనైనా?